హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు న్యూస్ పేపర్ ఎడిటోరియల్. ఈ వీడియోలో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్ను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ స్లైడ్లో మీరు చూస్తున్నది, సో నా ఇన్ఫర్మేషన్, మై నేమ్ ఇస్ సంతోష్ రావు మెన్నేని. ఐ డూ టీచ్ టు యూపీఎస్సీ స్టూడెంట్స్ ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఐఎమ్ టీచింగ్ ఎట్ దీస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఐఎమ్ మేకింగ్ వీడియోస్ ఇన్ అనకాడమీ అండ్ వ్యోమా ఆన్లైన్ యాజ్ వెల్. ఇన్ వ్యోమా అలాంగ్ విత్ ఈనాడు న్యూస్ పేపర్ అనాలిసిస్ ఐఎమ్ డూయింగ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అండ్ వీఆర్ మేకింగ్ సమ్ స్పెషల్ వీడియోస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియోస్ అండ్ ఇండియన్ పాలిటీ ఆల్సో. సో ఇది నా గురించి ఇంట్రొడక్షన్ స్టూడెంట్స్. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు వ్యోమా టీమ్ ఫర్ దర్ ఎంటైర్ కోఆపరేషన్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ and to my teachers and to my friends and students who helped to me in all the way. So ee roju manam ee newspaper lo 7th april 2019 yokka so editorial analysis chustam. Ee editorial analysis kanna mundu ee roju ee newspaper lo cover ainatundi mukhyamainatundi news endo chuddam ok sari. Prathamika vaidyame aagipattu. Second, sattuvaleni aaharam vandala mandi maranalaku kaaranam. Third, ఇస్తేనమ్మ విరాళం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. రాజకీయ పార్టీలు విరాళం ఇస్తాయి కదా ఎలక్షన్ బాండ్స్ రూపంలో, వాటి గురించి. నెంబర్ 4, అంతరిక్షంలో ఆస్తులకు నష్టం వాటి లేదు. ఇది దేని గురించి అంటే మనం ఉపగ్రహాన్ని ధ్వంసం చేసేటటువంటి క్షిపణిని మనం ప్రయోగించడం జరిగింది, ఆపరేషన్ శక్తి, దాని గురించి. నెక్స్ట్, ఆర్టికల్ 370 రద్దును అంగీకరించం పాకిస్తాన్ చెప్తుంది. సో ఆర్టికల్ 370 అనేది ఏ పార్టీలో ఉంది స్టూడెంట్స్, కమెంట్ చేయండి. వన్స్ అగైన్, ఆర్టికల్ 370 అనేది ఏ పార్టీలో ఉంది కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. తొలిసారిగా కృష్ణబిల చిత్రం. కృష్ణబిలం అంటే ఇంగ్లీష్లో బ్లాక్ హోల్ అంటారు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్. సో మనం ఇప్పుడు ఎడిటోరియల్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం ఈ వీడియోలో మొత్తం కూడా. ఎడిటోరియల్ దేని గురించి అంటే ప్రాథమిక వైద్యమే ఆయువు పట్టు, ఆయుష్మాన్ భారత్ తీరుతెన్నలే లోపాలు. అంటే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 7th ఏప్రిల్ కాబట్టి అసలు ప్రపంచం మొత్తం మీద ఆరోగ్య వసతులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, దాంతోపాటు ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది, దాంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది, మరి మన భారతదేశంలో ఉన్న వ్యవస్థలో ఆరోగ్య వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంది, ఆ సవాళ్ళను మనం ఏ విధంగా అధిగమించవచ్చు, ఆ సవాళ్ళను అధిగమించే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క తీరుతెన్నలు ఏ విధంగా ఉన్నాయి, అందులో లోపాలేంది, మన భారతదేశం యొక్క ఆరోగ్య వ్యవస్థను మనం ఏ విధంగా సంస్కరించుకోవచ్చు, ఎలాంటి సంస్కరణలు తేవాలి అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టుడే ఈజ్ ద వరల్డ్ హెల్త్ డే, దట్ ఈస్ 7th ఏప్రిల్ 2019. ఈ వరల్డ్ హెల్త్ డే యొక్క ముఖ్యమైనటువంటి మోటో, ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరికీ అన్ని చోట్ల సార్వత్రిక ఆరోగ్యం కల్పించాలి, దాన్ని ఈ యొక్క వరల్డ్ హెల్త్ డే రోజు మనం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. యూనివర్సల్ హెల్త్ టు ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవేర్. సో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్యం అంటే ప్రాథమిక ఆరోగ్యం మరియు సార్వత్రిక ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించేటటువంటి విషయంలో, సో వరల్డ్ బ్యాంక్, ఐ మీన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ అయినటువంటి మార్గరెట్ చాన్ ఏం చెప్తున్నారంటే, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సోషల్ ఈక్వలైజర్స్ ఎమాంగ్ ఆల్ పాలసీ ఆప్షన్స్. అంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి అన్ని విధానమైనటువంటి చర్యలలో, విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ప్రజల మధ్యలో ఒక రకమైనటువంటి సమతుల్యాన్ని, సమానతను తీసుకురావడానికి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం ఏంటంటే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ. అంటే ప్రజలందరికీ మనం ఆరోగ్యం ఇచ్చినప్పుడు అప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అసమానతను మనం సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చును అని మార్గరెట్ చాన్ చెప్తున్నారు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దీనిని ఐక్యరాజ్య సమితి 7 దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఈ సంవత్సరం యొక్క కార్యక్రమంలో మనం తీసుకున్నటువంటి నినాదం ఏంది స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి అన్ని ప్రాంతాల్లో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అనేది ఈ ఏడాది యొక్క నినాదం. ప్రపంచీకరణ ఊపందుకుంటున్నటువంటి క్రమంలో స్థానిక వ్యాధులు కూడా విశ్వవ్యాప్తం అవుతున్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది, 2016 ఒలింపిక్స్ జరిగినప్పుడు అక్కడెక్కడో బ్రెజిల్లో వచ్చినటువంటి జికా వైరస్ అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏ విధంగా ఫేమస్ అయింది, అక్కడెక్కడో ఆఫ్రికాలో వచ్చినటువంటి ఎబోలా వైరస్ ఇలా ప్రపంచం మొత్తం ఏ విధంగా తెలిసింది. కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా అన్ని వ్యాధుల గురించి మనకు ఒక అవేర్నెస్ అనేది పెరిగిపోతుంది. సో వాటిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా ప్రజల్లో
సో ఒక రకమైనటువంటి అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు. పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రపంచ జనాభాలో సగానికి పైగా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అనేది సౌకర్యాలు కొరబడ్డాయి. అంటే సగం మందికి అసలు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది లేనేలేదు. వారికి అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కనీస వైద్య సదుపాయాలు మనం మాట్లాడేది దాదాపు 10 కోట్ల మంది చాలా తీవ్రమైనటువంటి పేదరికంతో బాధపడుతున్నారు. వారి యొక్క రోజువారీ ఆదాయం 130 రూపాయలకున్నా మించడం లేదు. 130 రూపాయలంటే రోజుకి ఒకటి దాదాపు $2. ప్రపంచ బ్యాంకు పేదరికం ప్రకారం ఎంత స్టూడెంట్స్ ఎవరైతే కనుక $1.90 కన్నా తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు. సో ఇలాంటి పేదరికాలందరికీ పేదరికంలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య బీమా కూడా లేదు. ఇది దారుణమైనటువంటి సిచ్యుయేషన్. దాదాపు 12% ప్రపంచ జనాభా తమ ఆదాయంలో 10% లేదా అంతకుమించి ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి అంత మనీ వాళ్ళు ఆరోగ్యాని కోసం ఖర్చు పెడితే ఇవాళ విద్య కోసం ఏం ఖర్చు పెడతారు? దానితోపాటు సరైనటువంటి పోషకాహారం కోసము, దాంతోపాటు వాళ్ళు ఉండడానికి ఇల్లు, ఈయన బట్టలు ఇలాంటి వాటి మీద ఇంకేం ఖర్చు పెడుతున్నారు వాళ్ళు? అంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఏం చెప్తుందంటే 2030 సంవత్సరం నాటికల్లా సభ్యదేశాలన్నీ కూడా ప్రజలందరికీ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కల్పించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ 2030 కల్లా అనడంతోనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎనీ స్టూడెంట్స్? 17. ఓకే, సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ నెంబర్ త్రీని ఏంటంటే ప్రజలందరికీ కూడా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కల్పించడం అనేది ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క గోల్. ఓకే, సో సమాజంలో అందరికీ ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులో ఉంచడం, దాని ద్వారా సభ్యదేశాలన్నీ కూడా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3ని అచీవ్ చేయడానికి ప్రయత్నించాలని చెప్పేసి అంటున్నారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తెలుగులో ఏమంటారంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని స్టూడెంట్స్? 17. ఈ 17లో 3వ గోలే ఆరోగ్యానికి సంబంధించి. మరి అందరికీ కూడా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కల్పించడం అంటే మీనింగ్ ఏంది అంటే వ్యాధులు రాకుండా నివారించాలి. ఏ విధంగా? నీటిలో ఫ్లోరిన్ని కలపడం ద్వారా కానీ, లేదా దోమలను నియంత్రించడం ద్వారా కానీ, లేదా పేరుకుపోతున్నటువంటి చెత్త పదార్థాలను సేకరించి వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం సత్ఫలితాలను సాధించడంతో పాటు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను కూడా మనం సాధించగలుగుతాం. ఈ యొక్క పేరుకుపోతున్న చెత్త పదార్థాలను తీసేసి వాటిని రీసైకిల్ చేసే ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే సో స్వచ్ఛ భారత్ మిషన్ని 2 అక్టోబర్ 2014 రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రధానమైనటువంటి గోల్ ఏంది? మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా బహిరంగ మల విసర్జన రహితంగా చేయడం, ఎప్పటిలోపు 2 అక్టోబర్ 2019 చేయడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ విధమైనటువంటి ఉద్దేశాల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అందరికీ కూడా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అనేదాన్ని మనం తీసుకురావచ్చు. దానితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక 16 అత్యవసరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తుంది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక దేశం యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చూసేటప్పుడు ఒక 16 కొలమానాలను తీసుకుంటుంది. ఆ 16 కొలమానాలు ఏంటంటే కొన్ని కుటుంబ నియంత్రణ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ సరిగ్గా లేదా, గర్భిణీ పరిచర్య అంటే మెటర్నల్ ఫెసిలిటీస్ అంటే గర్భిణులకు సరైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా, దాంతోపాటు కాన్పు ఈ కాన్పు అనేది ఆసుపత్రిలో జరుగుతుందా, ఆసుపత్రి వెలుపల జరుగుతుందా, అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఆర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ, టీకాలు వేయడం, వ్యాక్సినేషన్, క్షయ టీబీని కంట్రోల్ చేయడం, ఎయిడ్స్ చికిత్స, అలానే దోమలను చంపగలిగేటటువంటి రసాయనిక పదార్థాలతో నేసినటువంటి దోమ తెరలు అంటే మస్కిటో నెట్స్ యునో విత్ మస్కిటో రిపెలెంట్స్తో ఉన్నటువంటి మస్కిటో నెట్స్, పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, పెరుగుతున్నటువంటి రక్తపోటు అంటే బీపీ, హై బీపీ ఎలా ఉంది ఆ దేశ ప్రజలలో, మధుమేహ చికిత్సలు అంటే డయాబెటీస్ ట్రీట్మెంట్స్, గర్భాశయ ముఖ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, పొగ తాగడం, స్మోకింగ్, అత్యవసర మందులు, ఎమర్జెన్సీ మెడిసిన్, వైద్యులు, డాక్టర్స్, వైద్య సేవకులు, పారామెడిక్స్. సో వీళ్ళందరి ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకొని ఓకే సో ఆ దేశం యొక్క ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క అంశాలన్నింటి మీద మనం దృష్టి సారించడం ద్వారా మన దేశం యొక్క ఆరోగ్య పరిస్థితిని మనం మెరుగుపరుచుకోవచ్చు అని మనం చెప్పొచ్చు. సో ఈ యొక్క స్లైడ్లో మీరు చూస్తున్నది ఏంటంటే భారత ప్రభుత్వం ఓకే ఆరోగ్య శాఖకి కేటాయించినటువంటి ఫండింగ్ ఈ విధంగా ఉంది. 2019-20
ఇంటర్మ్ బడ్జెట్లో. సో ఆరోగ్య శాఖ కేటాయించినటువంటి మొత్తం ఎంత స్టూడెంట్స్? 63,538 కోట్లు. ఇందులో 31,000 కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్కి కేటాయించడం జరిగింది. ఈ డేటా దేని ప్రకారం అంటే యూనియన్ బడ్జెట్ ప్రకారం. ఫండింగ్ ఇలా ఉంది, చూద్దాం ఒకసారి. భారతదేశ వైద్య రంగంలోని సమస్యలు, మన భారతదేశ వైద్య రంగంలోని సమస్యలు ఏంటంటే ఇప్పటికీ కూడా మనం ఆరోగ్య రంగం పైన చేస్తున్నటువంటి ఖర్చు చాలా తక్కువ స్టూడెంట్స్. మనం ఎంత ఖర్చు చేస్తున్నామంటే మొత్తం జీడిపిలో 1% నుండి 1.5%. అంతే, ఈ ఖర్చు అనేది చాలా తక్కువ. దాంతోపాటు మన దేశ జనాభాలో సగానికి పైగా జీవిత బీమా లేదు. పావు వంతుకి మాత్రమే వైద్య బీమా ఉన్నట్టు. జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్సు, వైద్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్. అంటే సగానికి మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఓన్లీ 25% మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే అంత తక్కువ కవరేజ్లో ఉన్నారు. సో మరి బీమా లేకపోతే ఏమవుతుందని మీరు అడగవచ్చు. బీమా లేకపోతే ఏమవుతుందంటే అత్యవసరంగా ఏదైనా ఆరోగ్య పరిస్థితి వస్తే గనక, ఆరోగ్యపరంగా వ్యాధులు వస్తే గనక వాళ్ళకి ఎలాంటి సంరక్షణ ఉండదు. కాబట్టి వాళ్లకు జరిగేటటువంటి ఖర్చు మొత్తం వాళ్ళ జేబులో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. దానితో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది దిగజారుతుంది, ఉన్న ఆస్తులు నమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఇలాంటి ఆరోగ్య సంరక్షణ అనేది ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వేతర సంస్థలు కూడా వైద్య బీమాలోకి ప్రవేశించాయి. అంటే మీరు చూస్తున్నారు మ్యాక్స్ బుపా అని చెప్పేసి, అపోలో మ్యూనిచ్ అని ఇట్లాంటివి, సుందరం అని చెప్పేసి ఇట్లాంటివి ప్రైవేటు వాళ్ళు కూడా బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రజల దగ్గర ప్రీమియంలు కట్టించుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే మీరు ప్రీమియం కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇది మీ బీమాలో కవర్ కాదు అని అట్లా మోసం చేస్తున్నారు. అలానే ఇంకేం సమస్యలున్నాయి మన భారతదేశ వైద్య రంగంలో? ఆయుర్వేదం చదువుకున్న వైద్యుల్లో 90% కూడా తమకు అసలు ఏం తెలియని అల్లోపతి ఔషధాలను ఇస్తున్నారు. ఇక్కడ ఆయుర్వేదం అంటే మొక్కల నుంచి వచ్చేవి, అల్లోపతి అంటే కెమికల్స్. సో ఆయుర్వేద డాక్టర్లు కేవలం ఆయుర్వేద వైద్య యూనో ఆయుర్వేద మందులను మాత్రమే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడానికి అర్హులు. దాంతోపాటు మెడికల్ షాపులలో మనకు తెలుసు మెడికల్ షాప్ ఓనర్సే తమే డాక్టర్స్ అన్నట్టు రోగులకు ఔషధాలు ఇస్తున్నారు. దాంతోపాటు ఈ వైద్య కళాశాలలో కాబోయే వైద్యుల విషయ పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే కొంతమంది డొనేషన్లు కట్టి చదువుతున్నారు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండట్లేదు. కట్టిన మనీ మళ్ళీ వసూలు చేయాలని చెప్పేసి యూనో ప్రజల దగ్గర చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. దాంతోపాటు స్నాతకోత్తర కోర్సులు చదివేటటువంటి వైద్యులు రాసే పరిశోధనా పత్రాలు నాసిరకంగా ఉంటున్నాయి. అంటే పిహెచ్డి చేసేటటువంటి వైద్యులు వాళ్ళు రాసేటటువంటి థీసిస్లు ఏదో కాపీ పేస్ట్ చేసినామా అన్నట్టు ఏదో నామమాత్రంగానే ఉంటున్నాయి. అంటే ఈ రెండు స్లైడ్లలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన భారతదేశము సరి అయినటువంటి క్వాలిటీ నైపుణ్యం ఉన్నటువంటి వైద్యులను సో మనం ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడైతే కనుక నైపుణ్యమైనటువంటి వైద్యులు ఉంటారో ఆ వ్యవస్థనే చాలా బాగుపడుతుంది. కాబట్టి మన నైపుణ్యం అనేటువంటి వైద్యులను సో తయారు చేయడంలో మన ప్రభుత్వం ఎంతైనా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్రజలకు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, జీవిత బీమా లేదు, ఆరోగ్య బీమా లేదు, అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క కుటుంబాలు అనారోగ్యంతో అప్పుల ఊబిలోకి ఊరుకుపోతాయి, చూద్దాం. సో అసలు మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి మన భారతదేశం ఆరోగ్యపరంగా సాధించినటువంటి పురోగతి ఏంది, పాజిటివ్నెస్ ఏ విధంగా ఉందంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో మనం గణనీయమైనటువంటి ప్రగతి సాధించినాం, చూద్దాం. ప్రజల ఆయుర్దాయం పెరిగింది, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. అప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు బతుకుతేనే ఎక్కువ ఉండి, ఇప్పుడు సో 90, 70, 80 సంవత్సరాల పాటు బతుకుతున్నాం. మశూచి, పోలియో లాంటి అంటువ్యాధులను పారదోలగలిగాం. అంటే మీసిల్స్, పోలియో ఇలాంటి అంటువ్యాధుల్ని మనం నివారించగలిగినాం. మాతా శిశు మరణాలను తగ్గించడంలో కొంతమేర సఫలీకృతులయ్యాం. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ వీటిని మనం తగ్గించడంలో కొంత సక్సెస్ఫుల్ అయినాం. అయితే అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవడం మాత్రం ఇప్పటికి కూడా మనం విఫలమైనామని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 70%, పట్టణ ప్రాంతాల్లో 79% ప్రజలు ఇప్పటికీ కూడా ప్రైవేటు వైద్య రంగంలోనే చికిత్స పొందుతున్నారు. అంటే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేటటువంటి ప్రభుత్వ వైద్య సేవలు అనేవి అందుబాటులో లేవు. దాంతోపాటు 85% ప్రజలు వైద్య ఖర్చులకు తాము పొదుపు చేసినా లేదా అప్పు చేసిన డబ్బుల్నే ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల చాలామంది అప్పుల ఊబిలో కొరుకుపోతున్నారు. ఇలా ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఎందుకంటే వాళ్ళెవరికీ కూడా ఆరోగ్య బీమా అనేది లేదు. మనం ఇంతకుముందే చూసినాం దేశంలో కేవలం 25% మందికి మాత్రమే ఆరోగ్య బీమా ఉంది. మరి ఇలా మిగతా 75% ఎవరికైతే ఆరోగ్య బీమా లేదో వాళ్ళు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది? వాళ్ళు పొదుపు చేసినటువంటి డబ్బుల్నే ఖర్చు పెట్టుకొని దానివల్ల నష్టాలు ఊబిలోకి వెళ్తున్నారు వాళ్ళు.
గడిచిన 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి రైతుల ఆత్మహత్యల్లో సుమారు 40% ఆరోగ్య సంబంధ చికిత్సల కోసం అప్పులు చేసిన వారే. ప్రైవేటు రంగం వైద్యం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్నటువంటి ప్రజలకు కాపాడాల్సినటువంటి కనీస బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ఎప్పుడైనా స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, రేపు మీరు ఆఫీసర్లు అయిన తర్వాత, గ్రూప్ 1 ఆఫీసర్లు, సివిల్ సర్వెంట్ ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్లు అయిన తర్వాత, ప్రభుత్వం ఎప్పుడైనా సరే నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆరోగ్యం ఇచ్చినప్పుడే ఆ సమాజం అనేది బాగుపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి ఆరోగ్యం, ఈ రెండింటి మీదనే మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే మనం రేపు ప్రభుత్వ ఉద్యోగులమైన తర్వాత మనం దృష్టి పెట్టాలి. రైతులు ఆత్మహత్యలు చేసే దాంట్లో చేసుకున్న దాంట్లో 40% మంది కూడా వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి అప్పుల కోసం చేసినవే. మీరే చూడండి, ఏదైనా ఒక రైతుకి ఏదైనా షుగర్ వచ్చో లేకపోతే హార్ట్లో స్టెంట్ అవసరం పడితేనో 80,000 90,000 అప్పు చేసి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఆ అప్పు పంట సరిగా పండితే అప్పు కడతారు. ఒకవేళ పంట 2-3 సంవత్సరాలు వర్షా కరువు అయితే అప్పు కట్టలేక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎక్కువైపోయి పిల్లల్ని సరిగా చదివించుకోలేక కాలేజీ ఫీజులు కట్టలేక వాళ్ళను మళ్ళీ ఏదో రైస్ మిల్లోనో వాళ్ళు కూలీ పెట్టి వచ్చిన సంపాదన సరిపోక వేసిన పంట పండక, అంటే విత్తనాల్లో కలితీ ఉండి విత్తనాలు పండక, ఇన్ని ప్రాబ్లమ్స్తోని అసలు విత్తనాలను నమ్ముకోలేక, అటు ప్రకృతిని నమ్ముకోలేక, ఇటు అదే గ్రామంలో ఉన్నటువంటి దళారుల చేత మోసపోయి, అదే గ్రామంలో ఉన్నటువంటి వడ్డి వ్యాపారస్తుల చేత మోసపోయి, ఇంకా రైతుకి ఇంకెవరున్నారు ఆదుకోవడానికి? ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఏం చేస్తారు? ఇవాళ ఆత్మహత్య చేసుకోవడమే తప్ప ఇంకే విధమైనటువంటి సమస్య లేదు కాబట్టి, పరిష్కారం లేదు కాబట్టి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వ్యవసాయం అంటే రైతుకి ఒక మనోనిబ్బరంగా ఉండాలి, అంతే తప్పించి వ్యవసాయం అనేది ప్రకృతితో ఆడుతున్నటువంటి జూదంలాగా ఉండకూడదు. దేశంలో ప్రైవేటు ఆసుపత్రులు విపరీతంగా విస్తరిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ మంది ఆస్తులు నమ్ముకొని మరీ ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రులు దగ్గరలో లేకపోవడం ఒకటి, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కూడా లేకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రజలందరికీ కూడా సార్వత్రిక ఆరోగ్య రక్షణ అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇవ్వాలంటే మనం రెండు విశాలమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ప్రజలకు క్వాలిటీ హెల్త్ సర్వీస్ ఉండాలి, అంటే ప్రజలకు నాణ్యమైనటువంటి ఆరోగ్య సేవలు ఉండాలి. దానితో పాటు ప్రజలకు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అంటే ఆర్థిక పరమైనటువంటి రక్షణ ఇవ్వాలి. ఫస్ట్ చూద్దాం, క్వాలిటీ హెల్త్ కేర్ అంటే నాణ్యమైనటువంటి వైద్యులు, నాణ్యమైనటువంటి పారామెడికల్ సిబ్బంది ఉండాలి. దానితో పాటు ప్రజలలో ప్రభుత్వం అనేది ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఓకే, ఏ అవేర్నెస్? అంటే సరి అయినటువంటి జీవన విధానం అంటే ఏంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మీరు సాల్ట్ ఎక్కువ తీసుకోవద్దు, దాంతోపాటు ఎలాంటి ఆయిల్ వాడాలి, దాంతోపాటు ప్రభుత్వం జిమ్ ప్రొవైడ్ చేయడం, వ్యాయామశాలలు ప్రొవైడ్ చేయడం ఇట్లాంటివి చేస్తూ, దాంతోపాటు వైద్య కళాశాలల్లో ప్రమాణాలు ఉన్నాయా లేవా, దాంతోపాటు బయటకు వచ్చినటువంటి వైద్యులు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారా లేదా, దాంతోపాటు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేదా, వాళ్ళు సరి అయినటువంటి ధరలు మాత్రమే తీసుకుంటున్నారా లేదా, ఇలాంటి విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. దానితోపాటు ఒకవేళ మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు అనారోగ్య బారిన పడినప్పుడు ఆ ప్రజలు ఎవరైతే కనుక ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారో వాళ్ళు తమ జేబులో నుండి ఖర్చు పెట్టుకోకుండా వాళ్లను ఆరోగ్య బీమాలో కానీ లేదా జీవిత బీమాలో కానీ వాళ్ళని సంరక్షించే విధంగా, వాటి కిందికి వచ్చే విధంగా ఇలాంటి సౌకర్యాలు ఇవ్వాలి. దీని ద్వారా సార్వత్రిక ఆరోగ్య రక్షణను మనం కల్పించగలుగుతాం. మళ్ళీ ఒకసారి సమ్మరీ జాగ్రత్త వినండి స్టూడెంట్స్, సార్వత్రిక ఆరోగ్య రక్షణ అనేది మనం కల్పించాలంటే ఒకవైపుగా నాణ్యమైనటువంటి వైద్య సేవలను అందిస్తూనే ఇంకోవైపుగా ప్రజలకు ఆర్థికపరమైనటువంటి రక్షణ ఇవ్వాలి. అది ఏ విధంగా? జీవిత బీమా ద్వారా కానీ లేదా ఆరోగ్య బీమా ద్వారా కానీ. చూద్దాం మళ్ళీ ఒకసారి, సమస్యను పరిష్కరించడానికి మార్గాలు. మన భారతదేశంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాల ముందున్నటువంటి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, వైద్య రంగంపై పెట్టుబడులు పెంచి అది మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడం, అంటే ఇందాక చెప్పినట్టు మీకు క్వాలిటీ హెల్త్ సర్వీస్ ఇదన్నమాట. ఓకే, రెండవది ఏందో చూద్దాం. 70-80% సేవలు ప్రైవేట్ రంగంలోనే ఉన్నందున ప్రజలకు ఆరోగ్య బీమాను కల్పించి వాళ్ళపైన ఆర్థిక భారం పడకుండా, అంటే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సంరక్షణ ఇవ్వడం. ఈ రెండు విషయాలు. మరి ప్రభుత్వాలు ఏ చేస్తున్నాయి అనుకుంటున్నా స్టూడెంట్స్, మీరు మొదటి చేస్తుందా రెండవ చేస్తున్నారా? ప్రభుత్వం ఎప్పుడైనా సరే దీర్ఘకాలంగా ఆలోచించే ప్రభుత్వం మొదటి చేసుకుంటూ తాత్కాలికంగా రెండవ దాని మీద కృషి చేయాలి. అంటే దీర్ఘకాలికంగా వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ తాత్కాలికంగా ప్రజలకు బీమా సౌకర్యాలు కల్పించాలి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్నీ కానీ ఈ తాత్కాలికమైనటువంటి
సమస్య తాత్కాలికమైనటువంటి పరిష్కారంపైనే వాళ్ళు దృష్టి పెడుతున్నారు, అంటే బీమా పైన దృష్టి పెడుతున్నారు. అంతే తప్పించి ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, దానిలో ఏ సంస్కరణలు తేవాలి అనేవి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. చాలా మటుకు రాష్ట్ర ప్రభుత్వాలు రెండో మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. రెండో మార్గం అంటే ప్రజలకు సో ఆర్థికపరమైనటువంటి రక్షణ కల్పించడం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఆరోగ్య పరిరక్షణ కేంద్రాల ఏర్పాటు, ఆయుష్మాన్ భారత్లో కీలక అంశాలు. అంటే ప్రభుత్వాలు చేసేవన్నీ కూడా సో ప్రజలకు ఏ విధమైనటువంటి సో వాళ్లకు ఆర్థికపరమైనటువంటి సంరక్షణ ఇవ్వచ్చు, అంటే జీవిత బీమా ద్వారా కానీ ఆరోగ్యపరమైనటువంటి బీమా ద్వారా కానీ, దాని మీదనే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి తప్పించి సో నాణ్యమైనటువంటి వైద్య సేవలపైన దృష్టి పెట్టడం లేదు. సో మరి ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అంటే మీకు తెలుగులో అర్థంగా ఆరోగ్య పరిరక్షణ అంటే మనకి ఇంగ్లీష్లో పిహెచ్సి అంటారండి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. సో ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏ విధానం ప్రకారం? ప్రభుత్వం తమ యొక్క జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం ప్రాథమిక ఆరోగ్య సేవలను సమగ్రంగా అందించడం కోసం ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ప్రైమరీ హెల్త్. వీటిని ఈ ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్ని ఇవ్వడానికి ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మన ప్రభుత్వం చెప్పింది. 2018 బడ్జెట్లో ఎన్ని ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు? 150,000 ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలకు సరియైనటువంటి సమగ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందించడానికి 150,000 వేస్తామని చెప్పారు 2022 వరకు. కాకపోతే ఇప్పటివరకు మనం చేసిన ఎంత? 8,000 ఎక్కడ, 153,000 ఎక్కడ? సో మీరే అర్థం చేసుకోవాలి మన యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది ఆరోగ్యంపై అనేది. దానితోపాటు ప్రధానమంత్రి సో ఈ విధంగా ప్రజలకు ఆర్థికపరమైనటువంటి సంరక్షణ ఇవ్వడానికి, అంటే ప్రజలు ఎప్పుడైతే కనుక అనారోగ్య బారిన పడినప్పుడు వాళ్ళకు సరైనటువంటి ఆర్థికపరమైనటువంటి రక్షణ ఇవ్వడానికి ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి స్కీమ్ని, పథకాన్ని 2018-19 బడ్జెట్లో దీన్ని ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ప్రతి కుటుంబం కూడా ఎవరైతే కనుక దారిద్ర్యక దిగువ ఉంటారో అలా ప్రతి కుటుంబం కూడా వాళ్ళకు 500,000 ఆరోగ్య బీమా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమా కాదు, ఆరోగ్య బీమా. ఓకే, ఆయుష్మాన్ భారత్లో మన ప్రభుత్వం అలా ప్రకటించింది కదా, దీని ఆచరణలో ఎలాంటి లోపాలు ఉన్నాయి చూద్దాం. ఈ ఆచరణ ఉన్నటువంటి లోపాలు ఏంటంటే ఈ పథకం ఆశించినటువంటి లక్ష్యాలను సాధించలేకపోతుంది. ఎందువల్ల ఈ పథకం యొక్క ప్రాధాన్యత గురించి కానీ, దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం గురించి కానీ గ్రామాల్లో ఉన్న పేదలకు తెలియట్లేదు, అలానే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా దీనిపైన అవగాహన లేదు. దానితోపాటు సో ఎక్కువ ప్రభుత్వం దీనికి హడావుడి, అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, దీని గురించే ఎక్కువ స్పెండ్ చేసింది తప్ప అసలు నిజంగా ప్రజలకు దీని గురించి వెళ్తుందా లేదా అనేది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను సరిగ్గా ప్రభుత్వం చేయలేకపోతుంది. దానితోపాటు దీనికి సరైనటువంటి నిధులు కేటాయించట్లేదు ఈ స్కీమ్కి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం భారత ప్రభుత్వం బడ్జెట్లో ఉన్నటువంటి మొత్తం జీడిపిలో ఎంత ఖర్చు చేస్తుంది, కేవలం 1% నుంచి 1.5% అంతే. దానితోపాటు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, అధికార యంత్రాంగం, వాళ్ళకు కూడా దీనిపైన పెద్ద చిత్తశుద్ధి లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, రేపు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత కూడా ఏ ప్రభుత్వమైనా సరే పథకాలు సరిగ్గా అమలు కావాలంటే ప్రభుత్వ అధికారులైనటువంటి మనమే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అంతే తప్పించి ఎవరో దేవుళ్ళు వచ్చి అమలు చేయరు. ఎప్పుడైతే కనుక ప్రభుత్వ అధికారులు సక్రమంగా పథకాలను అమలు చేస్తారో అప్పుడే చాలామంది పేదరికంలో ఉన్న ప్రజలకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం అయినప్పటికీ దీని యొక్క సేవల అందజేతలో వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. దీనికి నిధుల కొరత కూడా ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జీడిపిలో కేవలం 1% నుంచి 1.25% మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. వైద్య ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే మరి జీడిపిలో కనీసం ఎంత శాతం కేటాయించాలట? 5% కేటాయించాలి. రాష్ట్రాలేమో 8% ఖర్చు పెట్టాలి బడ్జెట్లో. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మేరకు నిధులు వెచ్చించడం కేంద్రాలకు రాష్ట్రాలకు సాధ్యమయ్యే పని కాదు. దానితోపాటు ఈ ఆయుష్మాన్ భారత్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రైవేటు వైద్యశాలను ఒప్పించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, హార్ట్ స్టంట్ గురించి, అంటే మీకు ఆరోగ్యశ్రీ పథకం ప్రకారం హార్ట్ స్టంట్ గురించి మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ హాస్పిటల్లో హార్ట్ స్టంట్ ఆపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 80,000, గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రకారం 80,000 కాస్ట్ అనుకోండి. ఓకే, సో ఈ 80,000 హార్ట్ స్టంట్ ఆపరేషన్ చేసేటట్టు ఈ యొక్క హాస్పిటల్ని ఎవరు ఒప్పించాలి? ప్రభుత్వం ఒప్పించాలి. కానీ చాలా మటుకు ప్రైవేట్ ఆసుపత్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రభుత్వం ఉద్దేశించినటువంటి ఈ యొక్క ఫీజుకు ఒప్పుకోవట్లేదు. అంటే మాకు ఈ హార్ట్ స్టంట్ ఆపరేషన్ 120,000 అవుతుంది, మీరు మాకు 120,000 ఇస్తేనే మేము పేదలకు ఉచితంగా చేయగలుగుతాం, లేకపోతే చెయ్యం అని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. అంటే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరలకు ప్రైవేటు ఆసుపత్రులను
ఒప్పించడం అనేది ప్రధానమైనటువంటి సవాలు. ఓకే, దానితోపాటు నేడు దేశంలో వైద్య సేవలు ఎక్కువగా ప్రైవేట్ వైద్యశాల నుంచి లభిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తమ గిట్టుబాటుగా లేవని వాటి యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏ యాజమాన్యాలు? ప్రైవేట్ వైద్యశాలలు. కాబట్టి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ధరలను నిర్ణయించాలి. ఈ పథకం కింద ఇప్పటి వరకు కూడా వైద్య సేవలను అందించడానికి 14,900 అంటే అప్రాక్సిమేట్గా 15,000 ఆసుపత్రులు ముందుకొచ్చినాయి. అందులో 85% ప్రభుత్వ, 15% ప్రైవేట్ ఆసుపత్రులు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, 85% ప్రభుత్వ ఆసుపత్రులు. ఏముంది? ప్రభుత్వ ఆసుపత్రులు ఖచ్చితంగా వేయాల్సిందే పథకం. సో కాబట్టి మనం ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రమే పరిశీలిస్తే కేవలం ఎంత శాతం ప్రైవేట్ ఆసుపత్రులు? 15% ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రమే ముందుకొచ్చినాయి. ప్రైవేట్ ఆసుపత్రులకున్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పథకం కింద స్టంట్ ఆపరేషన్ చేసింది అనుకుందాం. ఒక 10 ఆపరేషన్ చేసింది ఆ మంత్ మీద. అంటే హాస్పిటల్ ఎంత ఖర్చు పెట్టింది? ఒక 4-5 లక్షల ఖర్చు పెట్టింది. ఈ మనీ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి మనీ అనేది సరిగా రాదు. అంటే ఈ ప్రభుత్వం నుంచి ఈ యొక్క నిధులు సరిగా విడుదల కావు, ఫండ్స్ విడుదల కావు. దాంతో ఈ హాస్పిటల్ ఏం చేస్తుంటాయి? అప్పుడప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తుంటాయి. అది కూడా సో నిరుపేదలకు చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కిలోమీటర్ల నుంచి తీరా హాస్పిటల్ దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఈరోజు బంద్ ఉందని చెప్పేస్తే వాళ్లకు విపరీతమైనటువంటి సమస్య ఎదురవుతుంది. సో మరి ప్రభుత్వం ఏం చేయాలి ఈ పథకానికి సంబంధించి వచ్చేటువంటి ఫిర్యాదులపైన తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది. దానితోపాటు అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో జవాబుదారీతనం పెంచాలి. అంటే డాక్టర్లు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ సరైనటువంటి సమయపాలన, అంటే టైం మెయింటైన్ చేసే విధంగా చేయాలి. మన భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థ అనేది సో ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్, ప్రాథమిక ఆరోగ్యం, దానితోపాటు డిస్టిక్ లెవెల్లో ఉండేటువంటి ఆరోగ్య కేంద్రాలు, రాష్ట్ర లెవెల్లో ఉండే ఆరోగ్య కేంద్రాలు, దాంతోపాటు ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, దానితోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్, డిఫెన్స్ వాళ్ళకు ఉండేది, రైల్వే వాళ్ళకు ఉండేది, ఇలాంటి స్కీమ్లు. ఈ విధంగా మన భారతదేశంలో ఆరోగ్యం అనేది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ విధంగా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రభుత్వాల యొక్క నిర్లిప్తత. 2017 గణాంకాల ప్రకారం దేశంలో 25,000 పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. సో 2017 గణాంకాల ప్రకారం దేశంలో 25,000 పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అందులో సుమారు ప్రతి 50,000 మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. అంటే ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంకెక్కువ మందికి ఉండాల్సింది. అంటే 50,000 మందికి కాకుండా 10,000 మందికి ఒకటో, 5,000 మందికి ఒకటో అలా ఉండాలి. అంటే ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని పెంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన చూస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క సంఖ్య రెట్టింపు ఉండాలి. ఇదే మనం ఇప్పుడు డిస్కస్ చేసేది, రెట్టింపు ఉండాలి. సో ఇది ప్రభుత్వం రెట్టింపు చేయాలి. ఇంకా ప్రభుత్వం ఏం చేయాలి? దీర్ఘకాలిక వ్యాధులు, అంటే కొన్ని లైఫ్ స్టైల్ డిసీజులు ఉంటాయి కదా, అంటే లైక్ యూనో ఇలా డయాబెటీస్ కానీ లేదా బీపీ కానీ ఇలాంటి జీవనశైలి లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి వ్యాధుల మీద బారిన పడుతున్న వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకి అంటే బీపీ చెకప్ ఫ్రీగా చేసేటట్టు, బ్లడ్ చెకప్ ఫ్రీగా చేసేటట్టు, ఈ విధంగా. సో ఈ విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానితోపాటు మన భారతదేశంలో మనకి ఎంతైతే డాక్టర్లు అవసరం ఉన్నారో అంతగా లేరు. అంటే స్కిల్ గ్యాప్ అనేది ఉంది, నైపుణ్యత గ్యాప్ అనేది ఉంది, దీన్ని తగ్గించాలి. సో ప్రభుత్వం చేయవలసినటువంటి ఇంకా మిగతా విషయాలు ఏంటంటే దేశంలో ఏటా తయారవుతున్నటువంటి 50,000 మంది వైద్యులను సో నైపుణ్యులుగా తీర్చిదిద్దాలి. దాంతోపాటు వైద్య కళాశాలలు, కార్పొరేట్ ఆసుపత్రులు వీటన్నిటి మీద ప్రభుత్వ నియంత్రణ అనేది ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనీ వసూలు చేశారనుకోండి, అప్పుడు సామాన్యుని మీద తీవ్రమైనటువంటి భారం పడుతుంది. దాంతోపాటు ప్రభుత్వము చాలా వ్యాధులను నివారించాలని దృష్టి పెట్టట్లేదు. అంటే డెంగ్యూ, మలేరియా ఇవి రాకుండా నివారించాలని దృష్టి పెట్టట్లేదు. వచ్చిన తర్వాత ఏం చేయాలనేది దృష్టి పెడుతున్నాయి. ఇది రాంగ్ అప్రోచ్ యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుండె నొప్పికి వచ్చిన తర్వాత స్టంట్ వేయడానికి లేదా అత్యవసర సమయంలో గడ్డగట్టిన రక్తాన్ని కరిగించడానికి, బైపాస్ సర్జరీకి లేదా మూత్రపిండాలు అయితే కనుక డయాలసిస్, వీటికి ప్రభుత్వం సో ప్యాకేజీలు ఇస్తుంది. కానీ అసలు గుండె నొప్పి రాకుండా లేదా మూత్రపిండ సమస్యలు రాకుండా ఏం చేయాలి, ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ పెట్టచ్చు కదా. డైలీ అన్ని న్యూస్ ఛానళ్ళల్లో, అన్ని సీరియల్లో వచ్చేటటువంటి అన్ని ప్రోగ్రాంలలో డైలీ 3:30 to 4:00, 4:00 to 4:30 ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ హెల్త్ ఎలా ఉండాలి అనేది అన్ని ఛానళ్ళు ఖచ్చితంగా ప్రసారం చేయాలంటే ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. దాంతోపాటు సామాజిక న్యాయ వ్యాయామశాలలు అంటే సోషల్ జిమ్ అని చెప్పేసి ఈ మధ్యలో ఇవి ఎక్కువ పెడుతున్నారు.
అంటే నా తెలంగాణ కాబట్టి నేను సిద్దిపేటలో చూశాను సోషల్ జిమ్ అనేది. దాంతోపాటు హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీలో కూడా సో జిమ్స్ ఉన్నాయి ఇట్లాంటివి. దాంతోపాటు రక్తపోటు, బీపీ, మధుమేహం, షుగర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాడికి వాళ్ళ ఇంటి దగ్గరనే పరీక్ష చేసి నాణ్యమైన మందులు అందించడం. దాంతోపాటు కాయగూరలు, తాజా కాయగూరలు అందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం, తక్కువ ఉప్పు వాడాలి అని ఇలా ప్రజలలో అవగాహన పెంపొందించాలి. అలా పెంపొందించి ప్రాథమిక వైద్యానికి ప్రాధాన్యం ఇస్తేనే వ్యాధుల నివారణ అనేది సాధ్యమవుతుంది. లేకపోతే సో ప్రజలకి సో ఆరోగ్యపరమైనటువంటి రక్షణ మనం కల్పించలేము. ఈ విధంగా జీవనశైలికి సంబంధించినటువంటి వ్యాధులను ముందుగానే గుర్తించి తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా నివసించే విధంగా మనం కృషి చేయవచ్చు. సో ఈ మొత్తం ఆర్టికల్లో మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం అసలు సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ ఏ విధంగా సాధించగలుగుతాం, ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది, ప్రపంచంలో ఆరోగ్యంపై ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితిని నివారించడానికి సరైనటువంటి నైపుణ్యమైనటువంటి వైద్య సేవలతో పాటు సో ప్రజలకు ఎక్కువగా అంటే డబ్బులు ఖర్చు కాకుండా వాళ్లకు ఇన్కమ్ సెక్యూరిటీ ఉండే విధంగా ఇన్సూరెన్స్ పాలసీలు, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంటే మనం అప్పుడు సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ అనేది మనం సాధించవచ్చును. ఈ విధంగా ప్రజలకు ఒక రకమైనటువంటి సో ఎకనామిక్ ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా, ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా, భద్రత ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమే సో ఆయుష్మాన్ భారత్. అందులో ఉన్నటువంటి లోపాలు ఏందో మనం చెక్ చేశాం. సో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏందో కూడా మనం చూడడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో వెరీ వెల్. ఓకే, అండ్ ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్స్, అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్రెస్ ద లైక్ బటన్ అండ్ షేర్ దిస్ వీడియో సో హెల్ప్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద వ్యోమా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.